పేరు ఎం నాగేశ్వర్ డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ పెద్దపల్లి ఈ జిల్లాలో మొత్తం 16 వసతి గృహాలు ప్రీ మెట్రిక్ నాటకు పడుతున్నాయి 4 పోస్ట్ మెట్రిక్ నాటకు పడుతున్నాయి అందులో విద్యార్థుల సంఖ్య రెన్యూవల్స్ ప్రీ మెట్రిక్ 600 పోస్ట్ మెట్రిక్ 288 మొత్తం 14 ప్రభుత్వ వసతి గృహాలు అద్దె భవనాల్లో 2 నడుస్తున్నాయి మొత్తం 16 కళాశాల వసతి గృహం 2 బాలురు బాలికలు 4 వసతి గృహాలు అద్దె భవనాల్లో నడవబడుతున్నాయి విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య 288 ఇంతకు ముందు చెప్పాను వీరికి 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకొకరికి 950 చొప్పున ఖర్చు చేయడం జరుగుతుంది భోజన ఖర్చులు 8 నుంచి 10వ తరగతి వరకు 1100 ఖర్చు చేస్తున్నాం ప్రతి విద్యార్థికి ప్రతిరోజు గుడ్డు మరియు అరటిపండు అందించబడుతుంది వసతిలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం బగారా రైస్ చికెన్ కర్రీతో కూడిన భోజనం అందించబడుతుంది వసతిలో విద్యార్థులు నోట్బుక్స్ మరియు 4 జతలు డ్రెస్సులు పంపిణీ చేయబడును ఇది కాక ఇంకా మిగతా ఎన్నో అమినిటీస్ కూడా ఇస్తున్నాం కళాశాల విద్యార్థులకు నెల ఒకటికి 1500 ఖర్చు చేయొచ్చున్నాం వారికి కూడా ప్రతిరోజు గుడ్డు అరటిపండు అందించబడును వారంలో 2 రోజులు అన్న బుధవారం ఆదివారం చికెన్ కర్రీతో కూడిన భోజనం అందించబడు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ రాజీవ్ విద్యాదీవన్ ఈ సంవత్సరం 343,500 రిలీజ్ కాగా 316,000 ఖర్చు జరిగింది లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య 209 పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం ఆర్టీఎఫ్ ఈ సంవత్సరం 2,72,29,156 రిలీజ్ అయింది అందులో ఖర్చు 2,14,24,890 ఖర్చు అయింది ఆర్టీఎఫ్ కింద 4,09,37,737 రూపాయలు విడుదల కాగా 3,93,30,00,260 ఖర్చు చేయనైంది కులాంతర వివాహాలు 1,22,53,420 రిలీజ్ అయితే అందులో 1,18,50,000 ఖర్చు చేయడం అనేది 42 మందికి మంజూరు చేసినాం బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద 83 లక్షలు రిలీజ్ కాగ బడ్జెట్ 80,59,000 ఖర్చు చేయనది 683 లబ్ధి పొందినారు